హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నేను భాను ప్రకాష్ రెడ్డి. బెజన్కి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈ మధ్యలో వచ్చే అప్డేట్స్ అన్ని ఒకటి 5:30కి, ఒకటి 2:30కి, ఒకటి 12:00కి, ఇది కూడా ఇప్పుడు 12:00 అంట. ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళ అప్డేట్స్ సంగతి ఏంటో. కానీ ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ ఫస్ట్ టీజర్ వచ్చిందనమాట. నేను మాత్రం వేరే లెవెల్ ఎక్సైటెడ్ ఈ మూవీకి. ఎందుకంటే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ ఆర్ట్, పోస్టర్లు, ధనుష్ లుక్, దీనిలో సందీప్ కిషన్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నాకు ఎక్సైట్మెంట్ పెంచుతూ పోయిందనమాట. సో టీజర్ వచ్చేసింది, నాకు మాత్రం వేరే లెవెల్లో ఎక్సైట్మెంట్ ఉంది. ఎలా ఉందో చూసేద్దానండి. ఓకే, హ్యాపీ బర్త్డే ధనుష్ మిల్లర్. మ్యూజిక్ సందీప్ కిషన్. శివరాజ్కుమార్ లుక్కు భయ్యా, లుక్కు లుక్కు భయ్యా. కేక. Where is Miller? Or Annalisa? Whatever the fuck you people call him. Cake a shot. Bhaiya, serious ga. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టికులర్ టీజర్ మాత్రం చాలా 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 బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. ఎందుకంటే మనము దీంట్లో ముఖ్యంగా గమనించాలంటే అసలు దీంట్లో ఒక్క డైలాగ్ లేదు, ఉన్నది కూడా ఒక డైలాగ్, అది కూడా ఇంగ్లీష్లో ఉంది. సో దాట్ వీళ్ళు పర్టికులర్గా తెలుగు, తమిళ్, హిందీ అలాంటి టీజర్లు కట్ చేయడం అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు ప్యాన్ ఇండియన్ అప్పీల్ కోసం ట్రై చేస్తున్నారంటే మాత్రం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ట్రైలర్. ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే తెలుస్తుంది, ఒక విప్లవకారుల స్టోరీ. ఇది ఇండిపెండెన్స్ టైమో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఈ పర్టికులర్ మూవీ గురించి జస్ట్ పోస్టర్ల నుంచి తెలుసు అనమాట. సో ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం విపరీతంగా నచ్చింది. దీనిలో సందీప్ కిషన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ధనుష్ లుక్ మాత్రం అద్భుతంగా ఉంది. ఆ గడ్డము అదంతా కూడా చాలా చాలా బాగుంది, చాలా రా అండ్ రస్టిక్గా ఉంది. అండ్ ఆల్సో ప్రియాంక మోహన్ లుక్ కూడా చాలా చాలా బాగుంది. ఇది చాలా చాలా రా అండ్ రస్టిక్గా ఉండబోతుందని తెలుస్తుంది. నాకు మాత్రం చాలా చాలా నచ్చింది. అండ్ ఎండింగ్లో ఆ ఇంగ్లీష్ డైలాగ్ కూడా వేర్ ఇస్ క్యాప్టెన్ మిల్లర్ అనేది చెప్పడం, లుక్స్ అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ దీంట్లో మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యాయి నాకైతే మాత్రం. ఐ కాంట్ వెయిట్ టు వాచ్ దిస్ ఫిలిం. హ్యాపీ బర్త్డే ధనుష్, బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్. నాకు మాత్రం విపరీతంగా నచ్చింది. ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్ టు వెయిట్ అరౌండ్ 12:00 AM అండ్ వాచ్ దిస్ టీజర్. నాకైతే విపరీతంగా నచ్చింది. మీ థాట్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ క్యాప్టెన్ మిల్లర్? ఫస్ట్ నుంచే మీకు ఇలాంటి నాలా ఎక్సైట్మెంట్ ఉందా, లేదా ఈ పర్టికులర్ టీజర్ చూసిన తర్వాత మీ ఎక్సైట్మెంట్ పెరిగిందా, అసలు ఈ టీజర్ నచ్చిందా నచ్చలేదా, మీ థాట్స్ ఏంటో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ట్విట్టర్ కానివ్వండి, మాకు ఫాలో అయిపోండి, నాకు డిఎం చేసేయండి, నేను డైరెక్ట్గా మీకు రిప్లై ఇచ్చేస్తాను అనమాట. మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మా ఛానల్కి సపోర్ట్ చేయండి. 8,000కి చాలా దగ్గరగా ఉన్నాం, అదైతే హెల్ప్ చేసండి మరి. దాట్స్ ఎట్. రేపు బ్రో రివ్యూ రాబోతుంది, ఐ థింక్ 2 రివ్యూలు రాబోతున్నాయి. ఒకటి సాయకృష్ణ 9 AM చూస్తున్నాడు, నేను 11 AM వేరే షోలో చూస్తున్నా. సో దట్ నాది రావడం లేట్ అవుతుంది, అప్పటిలోపు సాయకృష్ణ తన వ్యూస్ చెప్పేశాడు అనమాట. ఇదంతా కాకుండా మనం సెటిల్వేటి సండే మనకి లైవ్ స్ట్రీమ్ ఉంటుంది కాబట్టి సండే మాట్లాడేసుకుందాం. సో దాట్స్ ఎట్. ఐఎమ్ భానుప్రకాష్ రెడ్డి బెజ్జంకి, యువర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.